हेलो गाइस वेलकम बैक टू अवर चैनल वंस अगेन एमएसके तेलुगु टेक यूट्यूब चैनल फ्रेंड्स वर्ल्ड वीडियो लो मनो ఏం తెలుసుకోబోతున్నామంటే మనకి ఏ వర్క్ కి ఏది బెటర్ అని తెలుసుకుందాం అంటే మనకి పీసీయా లేకపోతే ల్యాప్టాపా మనకి ఏదైతే బాగుంటుంది ఏది మంచిగా ఉంటుంది ఎక్కువ రోజులు ఏది లాంగ్ లాస్టింగ్ అప్గ్రేడ్ చేసుకునేది ఏది బాగుంటుంది మొత్తం డీటెయిల్ గా అయితే గేమింగ్ కి అయితే ఏది బాగుంటుంది ఎడిటింగ్ కి అయితే ఏది బాగుంటుంది మొత్తం డీటెయిల్ గా అయితే ఈ వీడియో ద్వారా అందిస్తాను ఈ వీడియో మీకు లైక్ చేయకపోతే లైక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఖచ్చితంగా ఓకే టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం మనకి ల్యాప్టాప్ చూసుకుంటే కాంపాక్ట్ సైజ్ ఉంటుంది అంటే మనం ఎక్కడికైనా తీసుకెళ్లిపోవచ్చు అదే పీసీ అనుకోండి మనం ఎక్కడికి తీసుకెళ్లలేం సిపియు ఉంటుంది పెద్దది మానిటర్ ఉంటుంది మనకి దానికి పవర్ సప్లై కావాలి కాబట్టి మనం పీసీ అనేది ఎక్కడికి తీసుకోబోలేం ఒక ప్లేస్ లోనే ఉంచి మనం వర్క్ చేసుకునేలాగైతే ఉంటుంది పీసీ ల్యాప్టాప్ అయితే అట్లా కాదన్నమాట ల్యాప్టాప్ మనకి ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకోవచ్చు మనకి చేతిలో పట్టుకొని బ్యాగ్ లో పట్టుకొని ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు ట్రావెలింగ్ లో కూడా వాడుకోవచ్చు అన్నమాట చార్జింగ్ తో అయితే నడుస్తుంది మనకి ల్యాప్టాప్ మనకి పీసీ అలా కాదు మనకి చార్జింగ్ ఉండదు మనకి పెద్ద పెద్ద సైజ్ అయితే ఉంటుంది సిపియు వచ్చేసరికి చాలా పెద్దగా ఉంటుంది హెవీ వెయిట్ అయితే ఉంటుంది స్పీకర్స్ వేరే సపరేట్ ఉండాలి కాబట్టి మనం ఎక్కడికి తీసుకెళ్లలేం పీసీని కానీ పీసీ అనేది మనకి చాలా బాగుంటుంది అన్నమాట ల్యాప్టాప్ తో పోల్చుకుంటే మనకి ప్రైస్ కూడా పోల్చుకుంటే ఇప్పుడు 50% హై అనేది ఎక్కువ ఉంటుంది మనకి 10% ఉండేది 50% అయితే ఉంటుంది ల్యాప్టాప్ వచ్చేసరికి ప్రైస్ వచ్చేసరికి మనకి పీసీ అనేది చాలా తక్కువ రేట్ లో దొరికేస్తుంది ల్యాప్టాప్ బిల్ ల్యాప్టాప్ అనేది చాలా హై రేంజ్ అయితే ఉంటుంది మినిమం మనకి ఇప్పుడు పీసీ ఇంటెల్ i3 ప్రాసెసర్ తో వచ్చిన పీసీ తీసుకోవాలంటే మనకి ఒక 20,000 లోపే వచ్చేస్తుంది అనమాట మనకి అదే మనం ల్యాప్టాప్ కొనుక్కోవాలంటే i3 ప్రాసెసర్ ఉన్నది మనకి మినిమం 30,000 అయితే పడుతుంది అనమాట కాబట్టి ప్రైసెస్ అయితే ఎక్కువ ఉంటాయి ల్యాప్టాప్ ది కానీ మనకి ఇంకో విషయం ఏంటంటే ల్యాప్టాప్ లో మనం ర్యామ్ స్లాట్ మార్చుకోలేం అంటే అప్గ్రేడ్ చేసుకోవచ్చు కొన్ని వాటికి ఉంటే ఆప్షన్స్ కొన్ని వాటికి అయితే ఉండవు అనమాట ర్యామ్ స్లాట్స్ అప్గ్రేడింగ్ కొన్ని వాటికే ఉంటాయి మనకి పీసీ లాట్లా కాదు ఖచ్చితంగా ర్యామ్ స్లాట్ అప్గ్రేడ్ చేసుకునేలాగానే ఉంటుంది మనకి ఈజీగా అయితే మనమే తీసి పెట్టుకోవచ్చు అదే ల్యాప్టాప్ అనుకోండి మనం వాళ్ళ దగ్గరకు అయితే తీసుకెళ్లాలి పీసీ కంప్యూటర్ షాప్ దగ్గరకు తీసుకెళ్లి వాళ్ళ ద్వారా అయితే ఫిక్స్ చేయాలి బోల్డ్ తీసి కానీ అదే మనకి సిపియూ లో అనుకోండి అలా అలాంటి ప్రాబ్లం అయితే ఉండదు మనం ర్యామ్ ఆన్లైన్ లో బుక్ చేసుకున్న తర్వాత మనం తీసుకొచ్చి మనం ఫిక్స్ చేయొచ్చు అనమాట ఈజీగా చాలా ఈజీగా ఉంటుంది పీసీ వచ్చేసరికి మరియు మళ్ళీ రిపేర్ చేయించాలన్నా మనకి పీసీ అనేది మనకు తొందర లో కాస్ట్ లో అయితే అయిపోతుంది ఏ కాంపోనెంట్ అయినా దొరుకుతుంది మనకి పీసీది అదే మనకి ల్యాప్టాప్ అనుకోండి వాళ్ళు కంపెనీ దగ్గరే తీసుకెళ్లాలి కంపెనీస్ ఉంటాయి మళ్ళీ కొన్ని ప్రొడక్ట్స్ అయితే కంపెనీ దగ్గరే దొరుకుతాయి ఇట్లా బయట షాపుల్లో దొరకవు మళ్ళీ వాటిని రిపేర్ చేయాలని కొంచెం ప్రైస్ అయితే హై కాస్ట్ అయితే అవుతుంది మనకి పీసీ కంటే చాలా రేట్ అయితే ఎక్కువ అవుతుంది మనకి రిపేర్ చేయించాలన్నా కూడా ఏ ప్రాబ్లం వచ్చినా గానీ దానికి ప్రైస్ అయితే ఎక్కువ ఉంటుంది మనకి పీసీలో అట్లా కాదు మానిటర్ కావాలంటే మానిటర్ సపరేట్ గా చేంజ్ చేసుకోవచ్చు కావాలంటే ల్యాప్టాప్ కు మనం మానిటర్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు కానీ మనం అంత హెవీ యూజింగ్ అయితే ఇది ల్యాప్టాప్ అయితే అసలు పనికిరాదని చెప్పొచ్చు మినిమం మీరు ఇంటెల్ i3 ప్రాసెసర్ ఉండేటట్టే చూసుకోండి ల్యాప్టాప్ లో లేకపోతే అసలు ల్యాప్టాప్ కొనుక్కోవడమే వేస్ట్ అని చెప్తాను నేనైతే మినిమం i3 ఉంటేనే మనకి కొంచెం బాగుంటుంది ఎడిటింగ్ గానీ ఇట్లా మామూలుగా డ్యూయల్ కోర్ గానీ ఇలాంటి చిన్న చిన్న ఉంటాయి ల్యాప్టాప్స్ అవి తీసుకోపోవడం బెటర్ దానికంటే మనకి ఆ ప్రైస్ కి మనకి పీసీ లో i3 i5 ప్రాసెసర్లు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ల్యాప్టాప్ ఒకసారి మీరు ఏ పర్పస్ చూసుకోండి మీరు ప్రైస్ ఎక్కువ పెట్టగలిగితేనే ల్యాప్టాప్ అయితే తీసుకోండి మీరు లో కాస్ట్ లో తీసుకోవాలి ల్యాప్టాప్ ఏ కావాలంటే అసలు తీసుకోమాకండి బాగోదు మనకి ల్యాప్టాప్ 1 మంత్ అయితే బాగానే ఉంటుంది దాని తర్వాత అయితే బాగా ఉండదు నేను చూసిన బయట చూసాను ఎక్స్పీరియన్స్ కూడా చాలా మంది చెప్పారు నాకు పీసీ బాగుంటుంది ల్యాప్టాప్ అయితే బాగోదని చాలా మంది ఏమనుకుంటారు అంటే ల్యాప్టాప్ అయితే ఎక్కడ పడితే అక్కడ తీసుకోవచ్చు అని చెప్పి అనుకుంటారు కానీ అసలు ల్యాప్టాప్ అనేది మనకి ల్యాప్టాప్ అనేది పనికిరాదనమాట చాలా లో అంటే మనకి హై రేంజ్ కాస్ట్ ఎక్కువ పెడితేనే మనకి బాగుంటుంది లేకపోతే మీడియం ఇట్లా చిన్న చిన్న గేమ్స్ అయితే అసలు పనికిరాదని చెప్తాను మీరు పీసీ బిల్డ్ చేయించుకోండి ఇంకా చాలా కాస్ట్ తక్కువలోనే మనకి సగం ప్రైస్ లోనే మనకి పీసీ అయితే వచ్చేస్తుంది మీరు ల్యాప్టాప్ 50,000 పెట్టుకున్నారనుకోండి ఆ 50,000 25,000 లోనే మనకి సేమ్ స్పెసిఫికేషన్స్ తో అదే పీసీ అయితే వచ్చేస్తుంది అనమాట పీసీ బిల్డ్ మానిటర్ తో కలిపి కాబట్టి మీరు చూసుకొని కొనుక్కోండి పీసీ అయితే బాగుంటుంది ల్యాప్టాప్ అయితే మీరు ఇష్టం ఓకే గైస్ ఓవరాల్ గా ఇది వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంటర్ అండర్స్ కోసం చూస్తూనే ఉండండి ఎంఎస్కే తెలుగు టెక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే